हेलो फ्रेंड्स, वेलकम टू हनी जीएस क्लासेस। एप्रिल 11th डेली करंट अफेयर्स मोत्तम 20 आर्टिकल्स उन्नाई। अंदुलो वेरी फेमस एंटी अंटे यमन संक्षोभ निवारण कोसमु यूएनओ रायबरी यमन वच्चिंडु सऊदी अरेबिया ईरान मध्य डायलॉग स्टार्ट अयिनाई। सो अदि वेरी इंपारटेंट हौतीलु एवरु अनि चेप्पेसि वेरी फेमस इश्यू। फस्ट डे आफ् इंपारटेंस ई रोजु सेफ मदरहुड डे, सेफ मदर హుడ్ డే అని చెప్పేసి జరుపుకుంటాం ఈరోజు. ఎందుకంటే ఏప్రిల్ 11th ఎందుకు, కస్తూర్బా గాంధీ జయంతి కాబట్టి తీసుకున్నాము. థీమ్ అనేది ఇక్కడ ఏమీ లేదు, బట్ మన డాటా అనేది ఇంపార్టెంట్. ఎంఎంఆర్ రేట్, సో ఇది వెరీ ఇంపార్టెంట్. వై? బికాజ్ ఇది తరచుగా ఎగ్జామ్లో వస్తుంది. యుఎన్ఓ అనేది సస్టైనబిలిటీ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి 2030 కల్లా కొన్ని లక్ష్యాలు పెట్టుకుంది. దానికోసము ఎంఎంఆర్ అనేది 70కి కుదించాలి. ఇది యుఎన్ఓ లక్ష్యం అండి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఎంఎంఆర్ రేట్ అనేది 70కి తగ్గించాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంది. ఇండియా అచీవ్మెంట్ చూస్తే ఇండియా అనేది సో ప్రజెంటు 97 ఉన్నది. యాజ్ పర్ 2018-20 మనకి లాస్ట్ డాటా ఉంది ఎంఎంఆర్ మీద. ప్రసూతి మరణాలు చూస్తే 2018-20 మనకి లాస్ట్ డాటా కనిపిస్తుంది. దీని ప్రకారము ఇండియా అనేది 97 ఉన్నది. సో 100కి తగ్గింది లాస్ట్కి అయితే. అయితే ఏ రాష్ట్రాలు ఈ ప్రసూతి మరణాలు తగ్గించినవి చూస్తే ఫస్ట్ ప్లేస్ అనేది కేరళ ఉంటుంది. సో కేరళలో చూస్తే 19 మంది మాత్రమే మరణిస్తున్నారు. ఒక ఇయర్కి 100,000 మంది సజీవ జీర్ణాలు పుడితే గిట్ట, సో వాళ్ళ ప్రసూతి మరణాలు చూస్తే 19 కనిపిస్తుంది. రెండవ ప్లేస్ మహారాష్ట్ర ఉన్నది. ఈ మహారాష్ట్ర అనేది ఇన్ఫ్యాక్ట్ 33 ఉంటే తెలంగాణ అనేది 43 ఉన్నది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏపీ అనేది 44 వచ్చేసి ఉన్నది. ఈ తెలంగాణ అనేది మూడో ప్లేస్కి వచ్చింది. సో మనకి హరీష్ రావు గారు తరచుగా మన వార్తల్లో చెప్తాడు. సో 4th ప్లేస్ అనేది ఏపీ ఉన్నది. ఓకే, ఇది ఎంఎంఆర్లో మనకి ఏప్రిల్ 11th అని చెప్పేసి. ఈ డే అంతగా మనం ఎగ్జామ్లో రాకపోవచ్చు, బట్ మనకి పిఐబి న్యూస్లో వచ్చింది కాబట్టి జస్ట్ ఆ డాటా అనేది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ పాలిటీ చూస్తే గవర్నర్ బిల్లు అనేది, గవర్నర్కి బిల్లు వచ్చినప్పుడు టైం లిమిట్ లేదు మనకి. యాజ్ పర్ 200 ఆర్టికల్ చూస్తే రాష్ట్ర శాసనసభ అనేది ఒక బిల్లుని, రాష్ట్ర అసెంబ్లీ, సో అసెంబ్లీ అనేది ఒక బిల్లుని ఆమోదించి, సో అసెంట్ చేసి లేదా ఆమోదించి మన గవర్నర్కి పంపినప్పుడు గవర్నరు ఎంత టైం లోపల ఆమోదించాలి, తిరస్కరణ చేయాలి అని చెప్పేసి వెనక్కి పంపాలని టైం లిమిట్ లేదు. 200 ఆర్టికల్లో లేదు. సో గవర్నర్కి రైట్స్ ఉన్నాయి, వెనక్కి పంపొచ్చు, తిరస్కరణ చేయవచ్చు, ఆమోదించవచ్చు, లేదా నొక్కి పెట్టవచ్చు. వై? బికాస్ టైం లిమిట్ లేదు కాబట్టి. అయితే తమిళనాడు అసెంబ్లీ అనేది, సో తమిళనాడు అసెంబ్లీ అనేది టైం లిమిట్ పెట్టాలని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం చేసింది. సో మనకి ఇది క్వశ్చన్ అనేది వస్తుందండి, గవర్నరు బిల్లుల ఆమోదం విషయంలో టైం లిమిట్ పెట్టాలని ఏ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది అంటే తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. తెలంగాణ విషయంలో మనకి సుప్రీంకోర్టుకు వెళ్ళింది తెలంగాణ ప్రభుత్వం అనేది. లాస్ట్కి అయితే తెలంగాణ గవర్నరు 3 బిల్లులు ఆమోదించింది. సో మనం తెలంగాణ విషయంలో డిస్కస్ చేస్తాం ఇది, ఆ 3 బిల్లులు ఏంటి అని చెప్పేసి ఇదే క్లాస్లో లాస్ట్కి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏంటి ఈ 200 ఆర్టికల్ని అమెండ్మెంట్ చేయండి, సవర్ణ తీసుకురండి మీరు, టైం లిమిట్ పెట్టు అని చెప్పేసి ఇది తీర్మానం చేసింది. రాష్ట్రపతికి పంపింది, పార్లమెంటుకు పంపింది. ఎస్, ఇది వార్తల్లో ఉన్న అంశం పాలిటీ ఫస్ట్ది. సెకండ్ది భారత రాజ్యాంగాన్ని డోగ్రీ భాషల్లోకి అనువాదం చేసిండ్లు. సో ఇది వెరీ ఫస్ట్ టైం ఏమి కాదు, తరచుగా ఇతర భాషల్లోకి అనువాదం చేస్తాం. అయితే డోగ్రీ భాషల్లోకి వెరీ ఫస్ట్ టైం. సో డోగ్రీ భాషల్లోకి భారత రాజ్యాంగం అనేది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది అనువాదం చేసిండ్లు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇటీవల ఏ భాషలోకి అని చెప్పేసి వస్తుంది. రాజ్యాంగం మొత్తం 22 భాషలు గుర్తించింది. 22 భాషల్లో ఫస్ట్ రాజ్యాంగం వచ్చినప్పుడు అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 14 మాత్రమే మనకు కనిపిస్తాయి. ఓన్లీ 14 లాంగ్వేజెస్ అనేది గుర్తించింది స్టార్టింగ్లో. తర్వాత సంఖ్య పెంచుకుంటూ వెళ్ళిపోయినాము. ఆ సవర్ణలు మనకి తరచుగా ఎగ్జామ్లో వస్తాయి. సో అవి చూస్తే ఫస్ట్ 21 రాజ్యాంగ సవర్ణ చట్టము ద్వారా సింధీ భాష అని చెప్పేసి కొత్తగా చేర్చుకున్నాం. 71 రాజ్యాంగ సవర్ణ చట్టం ద్వారా కొంకణి, మణిపూర్, నేపాల్ అని చెప్పేసి 3 యాడ్ చేసుకున్నాం. 2 కూడితే 92 వస్తుంది కదా.
92 2003 ద్వారా నాలుగు భాషలు కొత్తగా వచ్చాయి. ఇది 15వ భాష. 16, 17, 18 అయితే 19, 20, 21, 22 అని చెప్పేసి నాలుగు కొత్తగా వచ్చిన భాషల పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో డోగ్రీ ఒకటి, సో మైథిలి ఒకటి, బోడో వెరీ ఫేమస్, ఇది ట్రైబ్స్ అస్సాంలో ఉంటారు మనకి. నెక్స్ట్ సంతాలి అని చెప్పేసి ఉంటుంది. సో వీరి మొత్తం మీద రాజ్యాంగం అనేది 22 భాషల్ని గుర్తించింది. అందులో డోగ్రీ భాషలోకి ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది కొత్తగా రాసినలు. సో ఇది కొద్ది వరకు మనకి ఇంపార్టెంట్. ఓకే, ఇంకా ఈ రాజ్యాంగ సవరణ చూస్తే లాంగ్వేజ్ సంబంధించి 96వ సవరణ వెరీ ఫేమస్ అండి. 96th అనేది వెరీ వెరీ ఫేమస్. 21 సింధీ, 71 కొంకణి, మణిపూర్, నేపాల్, 92 నాలుగు భాషలు. అయితే ఈ 96వది ఏంటంటే ఈ ఒరియా భాష ఉంది కదా, ఈ ఒరియా భాషని ఒడియాగా మార్చిండ్లు, ఒడియా భాషగా మార్చిండ్లు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఒడియా భాష ఇంకా మనకి వార్తల్లో ఉంటుంది. ఇటీవల ఇది దీన్ని క్లాసికల్ లాంగ్వేజ్ హోదా అనేది ఇచ్చిండ్లు. సో మొత్తం మన ఇండియాలో క్లాసికల్ లాంగ్వేజ్ హోదా అనేది 6 భాషలు మాత్రమే కనిపిస్తున్నాయి. అందులో 4 సౌత్ ఇండియా, తమిళ్ ఉన్నది, తెలుగు ఉన్నది, ఇంకా మలయాళం ఉన్నది, అండ్ ఇంకేమున్నది, సో తెలుగు, తమిళ్, మలయాళము, కన్నడ భాష, ఈ నాలుగింటితో పాటు సంస్కృతము ఉన్నది. దాంతోపాటు ఒడియా భాష కూడా కొత్తగా ఆమోదించింది. సో క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అనేది 6 భాషలకు ఉన్నది. 22 అధికార భాషలు ఉన్నాయి, ఇంగ్లీష్ అందులో లేదు. సో ఇది భాషల పరంగా మనకి రాజ్యాంగంలో ఉన్న అంశాలు. సో 8th షెడ్యూల్లో మనం దీన్ని ఇన్ఫ్యాక్ట్ చేర్చుకుంటున్నాం. నెక్స్ట్ ఇటీవల కుర్మీలు అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఇది ట్రైబ్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం ఇదే క్లాస్లో. కుర్మీలు పశ్చిమ బెంగాల్లో ఉంటారు. వీళ్ళు ఓబీసీ కమ్యూనిటీ, ఓబీసీ కమ్యూనిటీ కుర్మీలు పశ్చిమ బెంగాల్లో ఉన్నారు. వీళ్ళకు ఎస్టీ హోదా ఇవ్వాలని చెప్పేసి ధర్నా చేస్తున్నారు. ఎస్టీ హోదాతో పాటు ఈ భాష పేరు కుర్మీలు అని చెప్పేసి పిలుస్తాం. ఈ కుర్మిల భాషని 8th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయమని చెప్పేసి ధర్నా చేస్తున్నారు. ఇవన్నీ మనకి వార్తల్లో ఉన్న అంశాలు. ఈరోజు మీరు పేపర్లో చూసి ఉంటారు, కుర్మీలు అనేది పశ్చిమ బెంగాల్లో రహదారి దిగ్బంధం చేసి ఆందోళన చేపడుతున్నారు. మాకు ఎస్టీ స్టేటస్ ఇవ్వమని చెప్పేసి మా లాంగ్వేజ్ని 8th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయమని చెప్పేసి చేస్తున్నారు. సో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది పాలిటీ అంశాలు. సో నెక్స్ట్ చూస్తే ఈ ఎస్టీ హోదా ఎలా ఇస్తారండి అంటే మనం ఇంతకు డిస్కస్ చేసినాము. ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ఎస్టీ హోదా అనేది. సో 342 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి నోటిఫై చేస్తాడు. ఓకే, బట్ మనకి ఎలా ఉంటుంది ప్రాసెస్ అంటే ఒక ఆర్డర్లో ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఫస్ట్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ మనకి రాష్ట్ర ప్రభుత్వం అనేది సిఫార్సు చేస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం అనేది సిఫార్సు చేస్తుంది. ఫస్ట్ సిఫార్సు చేసి ట్రైబల్ మినిస్టర్కి పంపిస్తుంది. సో ట్రైబల్ మినిస్ట్రీ, సెంట్రల్ ట్రైబల్ మినిస్ట్రీకి పంపిస్తుంది. ఇక్కడ నుంచి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. ఇక్కడ నుంచి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీకి వెళ్తుంది. ఇక్కడ నుంచి క్యాబినెట్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి పార్లమెంట్లో చట్టం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది 342 ఆర్టికల్ ప్రకారము నోటిఫై చేస్తాడు. ఇది మనకి ఎస్టీ యొక్క హోదా విషయంలో ప్రాసెస్. ఏంటి ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రపోజల్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కేంద్ర ట్రైబల్ మినిస్ట్రీకి వెళ్ళిపోతుంది. అక్కడ ఆమోదిస్తే రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అక్కడ ఆమోదించాల్సి ఉంటుంది. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ అనేది ఆమోదించాల్సి ఉంటుంది. సెంట్రల్ క్యాబినెట్ ఆమోదించాల్సి ఉంటుంది. పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సి ఉంటుంది. అంతిమంగా రాష్ట్రపతి నోటిఫై చేస్తాడు. ఇది ఎస్టీ హోదా. సో పశ్చిమ బెంగాల్లో కుర్మీలు ధర్నా చేస్తున్నారు. అండ్ కుర్మీ భాషకు ఈ అధికార భాష హోదా ఇవ్వమని చెప్పేసి ధర్నా ఇస్తున్నారు. ఇది మన పాలిటీ అంశాలు. దీంతోపాటు ఈ ఇక్కడ త్రిపుర హైకోర్టుకి అపరేష్ కుమార్ సింగ్ అని చెప్పేసి కొత్తగా ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్మెంట్ అయ్యాడు. సో ఇది మనకి వార్తల్లో ఉంది, అపరేష్ కుమార్ సింగ్. త్రిపుర హైకోర్టు అండి, త్రిపుర హైకోర్టు సీజేగా అపరేష్ కుమార్ సింగ్. సో మనకి ఎవరు అపాయింట్మెంట్ చేస్తారు హైకోర్టు సీజేని, హైకోర్టు న్యాయమూర్తిని? అంటే రాష్ట్రపతి చేస్తుంది. సో రాష్ట్రపతి ఏ ఆర్టికల్ అంటే హైకోర్టు కాబట్టి 217 ఆర్టికల్ అనేది వస్తుంది.
నెక్స్ట్ కొన్ని ట్రాప్ క్వశ్చన్స్ ఉన్నాయి హైకోర్టు విషయంలో. ఫస్ట్ ఏంది అంటే, సో హైకోర్టు న్యాయమూర్తిని నియామకం చేసేది ఎవరు? న్యాయమూర్తి నియామకము రాష్ట్రపతి చేస్తారు, కొలీజియం సిఫార్సు అది మనకు తెలుసు. నెక్స్ట్ ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? రాష్ట్రపతి కాదు మళ్ళీ, అందుకే ఇది ఇంపార్టెంట్. ఇది సో గవర్నర్ చేయిస్తారు. ఎగ్జామ్లో ఎందుకు ఇది క్వశ్చన్ వస్తుంది ఎక్కువ, ఇది ఎందుకు రాదు అంటే కన్ఫ్యూజ్ కావచ్చు అని చెప్పేసి అభ్యర్థులు, సో ట్రాప్ చేద్దామని ప్రమాణ స్వీకారం ఎవరు అని చెప్పేసి వస్తుంది గవర్నరు. నెక్స్ట్ హైకోర్టు న్యాయమూర్తి యొక్క జీతము మనకి స్టేట్ కన్సల్టెంట్ ఫండ్ నుంచి ఇస్తారు. అదే ఇతను విరమణ చేసినాక పెన్షన్ అనేది సెంట్రల్ కన్సల్టెంట్ ఫండ్ ఆఫ్ ఇండియా, సో కన్సల్టెంట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఇస్తారు. జీతం అయితే రాష్ట్రం, పెన్షన్ అయితే సెంట్రల్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ ఇవి రెండు మనకి ట్రాప్ క్వశ్చన్స్ అండి. హైకోర్టులో ఈ జడ్జెస్ సంఖ్య పెంచాలి అంటే రాష్ట్రపతికి అధికారం ఉన్నది. అది సుప్రీంకోర్టు చూస్తే గిట పార్లమెంటు రాజ్యాంగ సవరణ చట్టం చేసి పెంచాల్సి ఉంటుంది. ఇవన్నీ ట్రాప్ క్వశ్చన్స్ హైకోర్టు న్యాయమూర్తి విషయంలో. నియామకము రాష్ట్రపతి, ప్రమాణ స్వీకారము గవర్నరు, అయితే జీతము అనేది వర్కింగ్లో ఉన్నప్పుడు స్టేట్ కన్సల్టెంట్ ఫండ్ అనేది ఇస్తుంది. ఆఫ్టర్ విరమణ తర్వాత కన్సల్టెంట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఇస్తారు. సో ఇండియా అండ్ స్టేట్ అనేది వేరు కనిపిస్తుంది. తర్వాత హైకోర్టులో ఈ న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలి అంటే రాష్ట్రపతికి అధికారం కనిపిస్తుంది. సో ఇది ఇవన్నీ మనకి ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. తర్వాత వస్తే మనకి ఆర్ట్ అండ్ కల్చరల్ చూస్తే రామకృష్ణ మఠము ఏర్పడి 125 ఇయర్స్ అయిపోయింది కాబట్టి, సో రామకృష్ణ మఠం యొక్క 125 ఇయర్ సెలబ్రేషన్స్, ఇది మన హిస్టరీ డిస్కస్ చేసిన మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. 125th యానివర్సరీ అనేది తమిళనాడులో చెన్నై లోపల వివేకానంద హౌస్ లోపల ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసిండు. సో ప్రధానమంత్రి ప్రారంభించిండు, గుర్తుపెట్టుకోవాలి. 125 ఇయర్స్ ఎట్లయినాయి, 1897 కాబట్టి, సో 125 ఇయర్స్ మనకి పూర్తి అయిపోయినాయి కాబట్టి సెలబ్రేషన్స్ అనేది షురు చేసిండు ప్రధానమంత్రి గారు తమిళనాడులో వివేకానంద హౌస్లో. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చరల్ నోట్స్ చూస్తే, సో విడి సావర్కర్ జయంతి అని చెప్పేసి, ఎప్పుడు ఇది 28th వాస్తవంగా. సో మహారాష్ట్ర ప్రభుత్వం అనేది దీనిని స్వతంత్ర వీర్ గౌరవ్ దినిగా అనౌన్స్మెంట్ చేసింది. స్వతంత్ర వీర్ గౌరవ్ దిన్. సో మనకి కొంచెం ఎప్పుడు కాంట్రవర్సీ, విడి సావర్కర్ రోల్ అనేది కాంట్రవర్సీ. జైలుకి వెళ్ళినాడు, తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం క్షమాభిక్ష కోరినాడు, నెక్స్ట్ హిందుత్వవాదిగా మారిపోయిండు, హిందుత్వ పుస్తకాన్ని రాసిండు, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. హిందూ, హిందుత్వ, హిందుస్థాన్ అని చెప్పేసి వెరీ కాంట్రవర్షియల్ కొటేషన్ చెప్తాడు. హిందూ అనేది హిందుత్వ, హిందుత్వ అనేది ఓన్లీ హిందుస్థాన్ అని చెప్పేసి ముస్లింలకి చోటు లేదని చెప్పేసి చెప్తాడు విడి సావర్కర్. ఇది కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఇంతే అండి. ఇక ఇది ఆర్ట్ అండ్ కల్చర్లో రెండు పాయింట్స్ ఉన్నాయి. రామకృష్ణ మఠం అని చెప్పేసి 125 ఇయర్స్ సెలబ్రేషన్స్, విడి సావర్కర్ బర్త్డేని స్వతంత్ర వీర్ గౌరవ్ దిన్గా మహారాష్ట్ర ప్రభుత్వం అనేది అనౌన్స్మెంట్ చేసింది, సెలబ్రేట్ చేస్తుందట. నెక్స్ట్ స్పేస్లో ఒక అంశం వార్తల్లో ఉంది, సుల్తాన్ ఆల్ నెయ్యది. సో మనకి డిస్కస్ చేసిన మీరు స్పేస్లోకి వెళ్ళిపోయింది కదా, ఆల్ నెయ్యది అని చెప్పేసి 28th స్పేస్ వాక్ చేస్తాడట. సో స్పేస్ వాక్ చేస్తే రికార్డ్ ఏంటి అంటే, ఈ అంతరిక్షంలో నడిచిన ఫస్ట్ అరబ్ వ్యక్తిగా సుల్తాన్ అల్ నెయ్యది రికార్డ్ సృష్టిస్తాడు. సో మన పేరు గుర్తుపెట్టుకో, ఇతనిది యుఏఈ దుబాయి. సో మన కంపల్సరీ ఇతని పేరు క్వశ్చన్ అనేది వస్తుంది. అరబ్ కంట్రీస్ నుంచి టెక్నాలజీ పరంగా ఏ ఆవిష్కరణ వచ్చినా ప్రశ్న అనేది వస్తుంది. సుల్తాన్ అల్ నెయ్యది అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. నెక్స్ట్ మిరాజ్ 532 ఏంటిది అంటే, ఇరాన్ యొక్క ఒక డ్రోన్ అండి. ఇది మన వార్తల్లో ఉన్నది ఇరాన్ యొక్క డ్రోన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ యురేనియం 241, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ కిందికి వస్తుంది. యురేనియము 241 అంటే ఇదేంది, యురేనియం యొక్క కొత్త ఐసోటోప్ని జపాన్ శాస్త్రవేత్తలు ఆవిష్కరణ చేసిండ్లు.
సో మనకి ఎక్కువ యురేనియం చూస్తే ఇట 238 లో కనిపిస్తుంది ఎక్కువ 92 పరమాణు సంఖ్య కదా ఇప్పుడు తొలిసారిగా 241 అనేది ఆవిష్కరణ చేసినట జపాన్ వాళ్ళు ఆవిష్కరణ చేసిండు ఐసోటోప్ అంటే ఏంది మనకి పరమాణు సంఖ్య సమానంగా ఉంటది ఇది మనకు రాదులేండి దాదాపుగా ఎస్ఐపిసి వాళ్ళకి వస్తుంది కానీ ఈ టీఎస్పిఎస్సి ఏపీపిఎస్సి వాళ్ళకి ఇంత డెప్త్గా ఫిజిక్స్ రాదు డెప్త్ మీన్స్ రియల్ లైఫ్ ఫిజిక్స్ వస్తుంది సో ఐసోటోప్ అని ఉంటుంది ఐసో బార్ ఐసోటోన్స్ అని చెప్పేసి ఉంటుంది ఐసోటోప్ అంటే ఇక్కడ మనకి పరమాణు సంఖ్యనే సమానంగా ఉంటుంది అటామిక్ మాస్ నెంబర్ కాకుండా అటామిక్ నెంబర్స్ ఏమి ఉంటుంది 92 అని చెప్పేసి 1H1, 1H2, 1H3 ఇట్లా ఉంటుంది సో ఇది సమానంగా ఉంటే ఐసోటోప్ అని చెప్పేసి పిలుస్తాం ఐసోబార్ అంటే మనకి సో ఈ పరమాణు సంఖ్య కాకుండా ఈ మాస్ నెంబర్ సమానంగా ఉంటుంది ఎగ్జాంపుల్ కార్బన్ 6, 12 ఇన్ఫ్యాక్ట్ నైట్రోజన్ 12, 7 అని చెప్పేసి ఈ నెంబర్ మనకి సేమ్ ఉంటుంది ఐసోబార్ అది ఐసోటోన్స్ అంటే న్యూట్రాన్ సంఖ్య సమానంగా ఉంటుంది సో న్యూట్రాన్ సంఖ్య సమానంగా ఉంటే దాన్ని ఐసోబార్ ఐసోటోన్స్ అని చెప్పి పిలుస్తాం ఐ మీన్ ఇక్కడ ఈ డిఫరెన్సెస్ అనేది సేమ్ ఉంటుంది సో ఇది ఐసోటోప్స్ ఐసోబార్స్ ఐసోటోన్స్ అని చెప్పేసి మూడు ఉంటాయి సో ఫిజిక్స్ వాళ్ళకి బాగా తెలుస్తుంది ఇది ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అది అంటే యురేనియం యొక్క కొత్త ఐసోటోప్ని జపాన్ వాళ్ళు ఆవిష్కరణ చేసినట్లు 241 ఐసోటోప్ అది భారతదేశంలో యాపిల్ స్టోర్ అని చెప్పేసి ఇంతవరకు లేదు కదా సో తొలిసారిగా ముంబైలో స్టార్ట్ చేస్తున్నాము 18 నెక్స్ట్ సెకండ్ డే 20 నాడు ఢిల్లీలో స్టార్ట్ చేస్తున్నాము యాపిల్ స్టోర్స్ అనేది ముంబై ఢిల్లీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అన్ని ఫ్యాక్టరీ బిట్స్ చేయండి తర్వాత సుహెల్వే అనే ఒక అభయారణ్యం వార్తల్లో ఉన్నది సుహెల్వే వన్యప్రాణుల అభయారణ్యము ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఈ టైగర్ సెన్సస్లో తొలిసారిగా ఇది యూపీలో ఉన్నది తొలిసారిగా పులుల యొక్క గుర్తింపు వచ్చింది సో పులులు అనేవి ఉన్నాయని చెప్పేసి ఈ ఫోటోగ్రాఫిక్లో అనేది పులి కనిపించింది అట కెమెరా ఫోటోగ్రాఫిక్లో వెరీ ఫస్ట్ టైం ఇటువంటి పులి యొక్క ఆనవాళ్ళు అనేది ఇక్కడ కనిపించడము సుహెల్వా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఒక ప్రాంతంలో పులి వెరీ ఫస్ట్ టైం కనిపించింది ఇక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్ లోపల యమునా నది యొక్క వాయవ్య ప్రాంతంలో కనిపించింది అట సో ఇవి రెండు మనము టైగర్ సెన్సస్లో అప్డేట్ చేసుకోవాలి సుహెల్వా ఒకటి ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి ఈ యమునా నదికి వాయవ్యం అని చెప్పేసి యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ ఎస్టీ హోదా కోసం కుర్మీలు అని చెప్పేసి మనం డిస్కస్ చేసిన మళ్ళీ ఇక్కడ అవసరం లేదు కుర్మీలు ఎస్టీ హోదా ఇవ్వమని చెప్పేసి వెస్ట్ బెంగాల్లో ఆందోళన చేపట్టిండ్లు సో యెమెన్లో శాంతి కోసం చర్చలు అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అండి సో యెమెన్లో శాంతి చర్చలు దీనికోసం యుఎన్ఓ రాయబారి స్పెషల్గా అపాయింట్మెంట్ అయ్యిండు ఆయన పేరు వచ్చేసి గ్రాండ్ బర్గ్ సో హన్స్ గ్రాండ్ బర్గ్ గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్లో వస్తుంది వై బికాస్ ఒక మంచి డెవలప్మెంట్ యెమెన్ విషయంలో చూస్తే యెమెన్ సంక్షోభం ఏంటి మనం డిస్కస్ చేద్దాం సో గ్రాండ్ బర్గ్ హన్స్ అని చెప్పేసి పేరు కంపల్సరీ యాద పెట్టుకోవాలి వై బికాస్ యుఎన్ఓ యొక్క శాంతి రాయబారి మన యెమెన్ కోసము ఇది ఇన్ఫ్యాక్ట్ సౌదీ అరేబియా తీసుకుంటే ఇక్కడ మనకి యెమెన్ అనేది ఉంటుంది యెమెన్ ఓకే ఇక్కడ రెడ్ సీ ఉంటుంది అండ్ ఇక్కడనేమో గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అని చెప్పేసి ఉంటుంది ఇది వెరీ క్రూషియల్ ప్లేస్ అండి ఇక్కడ మనకి ఇక్కడ నుంచి చాలామందికి ఈ చమురు అనేది సరఫరా అవుతుంది ఓకే ఇష్యూ ఏంటి అంటే 2015 స్టార్ట్ అయింది యెమెన్ లోపల ప్రభుత్వం ఉంటుంది కదా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి తిరుగుబాటుదారులు హౌతీ అని చెప్పేసి పిలుస్తాం ఈ హౌతీలు అధికారం తీసుకుంటారు యెమెన్ యొక్క ప్రభుత్వాన్ని పడగొట్టేసి వీళ్ళు రెబెల్స్ అని చెప్పేసి పిలుస్తాం హౌతీలు సో ఈ యెమెన్ అనేది హౌతీల చేతుల్లోకి వెళ్ళిపోయింది సో సౌదీ అరేబియాకి థ్రెట్ ఉంటుంది కాబట్టి అరేబియా చేసిందంటే యెమెన్ లోపల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కొత్తగా ఇది ఎందుకు పోయింది అంటే యెమెన్ లోపల రెబెల్స్ వచ్చినారు కాబట్టి వీళ్ళు షియా వర్గం కాబట్టి ఎవరు హౌతీలు షియా వర్గం అండి ముస్లింల సున్నీ అండ్ షియా అని చెప్పేసి గొడవ ఉంటుంది ఎప్పటికీ సో షియా వర్గం కాబట్టి ఇదేమో సున్నీ వంశము సౌదీ అరేబియా థ్రెట్ ఉంటా అని చెప్పేసి సౌదీ అరేబియా అనేది అమెరికా సౌదీ అరేబియా ఈ యూకే అన్ని కంట్రీస్ కలిపి
సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. సో ఏంటి ఈ హౌతీకి వర్సెస్ సంకీర్ణ ప్రభుత్వం అనేది ఏర్పాటైంది. ఎవరు అంటే సౌదీ అరేబియా నేతృత్వంలో అమెరికా వీళ్ళంతా కలిపి ఏర్పాటు చేసిండ్లు. ఇక్కడ ఏమైంది లోపల, ఇప్పుడేంది హౌతీ వర్సెస్ సౌదీ అరేబియా అని చెప్పేసి అయిపోయింది. ఇక దీనికి జియో పాలిటిక్స్ విషయంలో ఈ సౌదీ అరేబియా ఏంటి సున్నీ కదా, సో ఇరాన్ సపోర్ట్ చేస్తుంది, ఇరాన్ షియా కాబట్టి ఈ హౌతీలకి ఆర్ముడు అంటే ఈ ఆయుధాలు సరఫరా చేస్తుంది. సో ఇప్పుడు ఏమైంది సౌదీ అరేబియా కాస్త ఇన్ఫ్యాక్ట్ హౌతీ కాస్త ఇరాన్ వర్సెస్ సౌదీ అరేబియాగా మారింది. ఏమైంది 15లో ఏమైనా గద్ద దింపి హౌతీలు వస్తే హౌతీ షియా కాబట్టి సౌదీ అరేబియా లోపలికి వచ్చిపోయింది. వై బికాస్ సున్ని కాబట్టి, వీళ్ళు సున్ని కాబట్టి ఇరాన్ వచ్చి పడింది మళ్ళీ ఇక్కడ షియా కాబట్టి. సో ఇది జియో పాలిటిక్స్ అని చెప్పేసి పిలుస్తాం. అందుకే ఇప్పుడు ఏమైంది సున్ని వర్సెస్ షియా కాస్త సౌదీ అరేబియా వర్సెస్ ఇరాన్గా మారిపోయింది. ఇటీవల చూస్తే ఏమైంది అంటే 2023లో ఈ సౌదీ అరేబియా ఉన్న ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఎవరు చైనా మీడియేటర్గా ఉన్నది, వెరీ వెరీ ఇంపార్టెంట్. వై బికాస్ అమెరికా కాకుండా చైనా యొక్క మనకి ఇక్కడ బ్రోకరిజం చేసింది. సో ఇప్పుడు డెవలప్మెంట్ కనిపించింది కాబట్టి సౌదీ అరేబియా ఉన్న ఇరాన్ ఉన్న యుఎన్ఓ రాయబారి ఎవరు హన్స్ గ్రాండ్ బర్గ్ అని చెప్పేసి ముగ్గురు కలిసి ఈ యెమెన్ లోపల శాంతి ఒప్పందం కోసం కృషి చేస్తున్నారు. అందుకు మనకి వార్తల్లో వచ్చింది. ఈ హౌతీలు ఎవరు అంటే షియాలో ఒక వర్గము జైద్ శాఖ అని చెప్పేసి ఉంటుంది. సో జైద్ శాఖ షియా లోపల మొత్తం మీద సున్నీ వర్సెస్ షియా కాస్త ఏమైంది అంటే ఇరాన్ వర్సెస్ సౌదీ అరేబియాగా మారిపోయింది. ఇటీవల శాంతి ఒప్పందం కుదిరింది కాబట్టి సో మనకి ఈ ఇది డెవలప్మెంట్ యెమెన్ లోపల కనిపిస్తుంది. యెమెన్ సంక్షోభం చూస్తే చాలామంది ఆకలితో చనిపోతారు అక్కడ. ఎందుకు ఇక్కడ హౌతీలు వీళ్ళు ఎటువంటి ఏర్పాట్లు చేయరు, తిరుగుబాటు చేస్తూనే ఉంటారు, గవర్నమెంట్ లేదు కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి. సో ఇది ఒక మంచి డెవలప్మెంటు ఈ ఇంటర్నేషనల్ యొక్క వేదిక మీద. సో మనం గుర్తుపెట్టుకోవాలి హౌతీలు ఎవరు అని చెప్పేసి, షియా వర్గం లోపల కొత్త శాఖ జైది అని చెప్పేసి ఉంటుంది. సో ఇది ఈ మొత్తంలో క్వశ్చన్ ఏమొస్తుందంటే హౌతీల తిరుగుబాటు ఎక్కడ ఉంది, యెమెన్ లోపల ఉంది, సౌదీ అరేబియా కాదు ఏం కాదు, యెమెన్ లోపల ఉంది. ఓకే ఇంకా గ్రాండ్ బర్గ్ హన్స్ అని చెప్పేసి పేరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వస్తే ఆజాద్ యొక్క ఆత్మకథ. సో గులాం నబీ ఆజాద్ ఆత్మకథ చూస్తే ఆజాద్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఫేమస్ పొలిటికల్ లీడర్ కాబట్టి జమ్మూ కాశ్మీర్ మేబీ క్వశ్చన్ వస్తే రావచ్చు ఆజాద్ ఆత్మకథ, పేరు కూడా ఆజాదే. తర్వాత తెలంగాణ అంశాలు మనకి వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ వస్తే క్లస్టర్ వ్యవసాయము. సో క్లస్టర్ ఫార్మింగ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే కొంతమంది సముదాయంగా క్లస్టర్గా ఏర్పడి ఫార్మింగ్ చేస్తారు. అయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి. ఇది దీన్ని ఉద్యానవన పంటల కోసం అని చెప్పేసి తీసుకొచ్చింది. సో ఉద్యానవన పంటలు అంటే పండ్ల తోటలు అని చెప్పేసి వస్తుంది కదా. అయితే ఫస్ట్ విడతలో 5 స్టేట్స్ సెలెక్ట్ చేసింది. తెలంగాణ వస్తే మామిడి పంట కోసము సో మహబూబ్ నగర్ అని సెలెక్ట్ అయింది. సో మన పేరు గుర్తుపెట్టుకో, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లా తెలంగాణ కాబట్టి. ఏపీ వాళ్ళు చూస్తే అనంతపురం అనేది అరటి కోసం సెలెక్ట్ అయింది. ఇంకా మనకి 3 ఉన్నాయి, అంతైనా అవసరం లేదు. బట్ చూస్తే మనకి మేఘాలయ అని చెప్పేసి పసుపు ప్లేస్ ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి యాపిల్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే మనకి మహారాష్ట్ర ద్రాక్ష. ఇవి పండ్ల తోటల పెంపకం కోసం అని చెప్పేసి క్లస్టర్ వ్యవసాయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అనేది 5 ఇయర్స్ పాటు ఎంకరేజ్మెంట్ చేస్తారట. అందులో భాగంగా మామిడి అని చెప్పేసి మహబూబ్ నగర్ ఉన్నది, అరటి అని చెప్పేసి అనంతపురం ఉన్నది. ఇంకా మన ఇక్కడ ఏ సంస్థ కాంట్రాక్ట్ తీసుకున్నది అంటే తెలంగాణ లోపల ప్రసాద్ సీడ్స్ కంపెనీ. సో ప్రసాద్ సీడ్స్ కంపెనీ అని చెప్పేసి ఇది కాంట్రాక్ట్ తీసుకున్నది. సో ఇది కొద్ది వరకు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏపీలోనేమో దేశాయ్ ఫుడ్స్ అని చెప్పేసి తీసుకుంది. సో దేశాయ్ ఫుడ్స్ అని చెప్పేసి ఏపీలో తీసుకున్నది. ఇది తెలంగాణ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ అంశము. సెకండ్ది విశ్వకర్మ అవార్డు అని చెప్పేసి ఉన్నది. విశ్వకర్మ అవార్డు అనేది ఎవరికి వచ్చిందంటే న్యాక్ వచ్చింది. సో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి న్యాక్ వచ్చింది.
నిర్మాణ రంగంలో మంచిగా ప్రతిభ చూపెడితే గిట్ట విశ్వకర్మ అవార్డు అనేది వస్తుంది. రిఫార్మ్స్ తీసుకొచ్చింది కాబట్టి అవార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత గ్రామీణ భారతదేశం మొత్తంలోనే చూస్తే అతిపెద్ద నీటి శుద్ధి కేంద్రం మనకి సిద్దిపేటలో నిన్న ఎర్రపల్లి దయాకర్ రావును హరీష్రావు కలిపి సంయుక్తంగా ప్రారంభించిండు. ఇక్కడ సిద్దిపేట లోపల. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇన్ఫ్యాక్ట్ మనకి మల్లన్న సాగర్ రిజర్వేర్ నుంచి వాటర్ తీసుకొస్తారు. మనం మల్లన్న సాగర్ డిస్కస్ చేసినాం ఆల్రెడీ, ఇటీవల దాన్ని లాంచ్ చేసిండు. కాళేశ్వరంలో అతిపెద్ద రిజర్వేర్ ఇదే, 50 TMC వాటర్ ఉంటుంది. మనం డిస్కస్ చేసినాం కేసీఆర్ సారు నది లేని చోట నీళ్లు తీసుకొచ్చిందని చెప్పేసి డిస్కస్ చేసినాం. క్లాస్ నేను లింకులో ఇస్తా, చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇందులో 50 TMC వాటర్లో 9.06 TMC వాటర్ అనేది డ్రింకింగ్ వాటర్ కోసం ఉపయోగిస్తున్నారు. దానిలో భాగంగా సిద్దిపేట లోపల శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఎంత మరి అంటే 540 LMT అని చెప్పేసి పిలుస్తాం, MLT అని చెప్పేసి పిలుస్తాం. MLD అంటే 540 మిలియన్ లీటర్స్ పర్ డే అని అతిపెద్ద నీటి శుద్ధి కేంద్రం అని చెప్పేసి సిద్దిపేటలో మనకి ఉన్నది. సో ప్లేస్ పేరు చెప్పాలి అంటే మంగోల్ వద్ద ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత గౌటు హాస్పిటల్లో ఫిజియోథెరపీ క్లినిక్. సో ఇది వెరీ ఫస్ట్ టైం కేటీఆర్ గారు సిరిసిల్ల జిల్లాలో స్టార్ట్ చేసిండు. వెరీ ఫస్ట్ టైం గవర్నమెంట్, మనకు బయట చూస్తే అన్ని ప్రైవేట్కి అనిపిస్తాయి, ఇక్కడ చూస్తే గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేసింది. సిరిసిల్ల లోపల కేటీఆర్ స్టార్ట్ చేసిండు. తర్వాత తెలంగాణ ఎయిమ్స్ సంస్థ ఉన్ను సి డ్యాక్ అనే సంస్థ ఒప్పందాలు చేసుకున్నాయి. ఎందుకు ఒప్పందం అంటే తెలంగాణ ఇన్ఫ్యాక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఏఐ రంగంలో డెవలప్మెంట్ కోసం కృషి చేస్తుంది. అది సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అడ్వాన్స్ కంప్యూటింగ్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ రెండు ఒప్పందం చేసుకున్నాయి. దేనికోసం అంటే తెలంగాణ లోపల ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద అని చెప్పేసి పిలుస్తాం కదా, దీంట్లో ఆవిష్కరణల కోసం అని చెప్పేసి ఒప్పందం చేసుకుంది సిడాక్ సంస్థతోని తెలంగాణ ఎయిమ్ అనే సంస్థ. తర్వాత ఈ గవర్నర్ మనకి మొత్తం మీద 3 బిల్స్ అనేవి అసెంట్ చేయడం జరిగింది. సో 3 బిల్లులు ఏంటి అని చెప్పేసి బ్రీఫ్గా తెలుసుకోవాలి. 10 బిల్స్ ఉన్నప్పటికీ మనకి ఎవైతే ఆమోదించిందో అవి గుర్తుపెట్టుకోవాలి. మరీ ఎక్కువ అంటే రాష్ట్రపతి దగ్గరికి ఎవి పంపించింది అవి గుర్తుపెట్టుకోవాలి, ఇట్స్ ఎనఫ్. ఫస్ట్ 3 బిల్లులు ఆమోదించింది అంటే ఏమైంది, ఇక్కడ చట్టంగా మారింది. సో చట్టం కాబట్టి మనం బిల్ అన్నదిగా చట్టంగా మారింది. 200 ఆర్టికల్ ప్రకారము గవర్నర్ గారు సైన్ చేసినది కాబట్టి ఇట్ ఇస్ బికమ్ యాక్ట్, బిల్లు కాదు ఇక. అయితే మన గవర్నమెంట్ అనేది సమ్ నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేస్తుంది, గెజెట్లో ప్రింట్ చేస్తుంది కదా, అప్పుడు మనం పూర్తిగా చూద్దాం. ఇంకా ఫస్ట్ చూస్తే ఇవి మైనర్ బిల్స్ అండి, పెద్దగా మార్పులు లేవు. పరిపాలన పరంగా ఎటువంటి మార్పు మనకు రాదు, ఫస్ట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది ఈ ఆసిఫాబాదు మనకి తెలంగాణ మున్సిపాలిటీ చట్టం అని చెప్పేసి 19లో వచ్చిందిగా, దీన్ని ఇప్పుడు అమెండ్మెంట్ చేసి 23లో అమెండ్మెంట్ చేసిండ్లు, సవరణ చేసిండ్లు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 23 అనేది దేని సవరణ, 19 చట్టానికి సవరణ. దీని ప్రకారం కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడింది, ఒక మున్సిపాలిటీలో 2 ప్రాంతాలను తీసిపడేసిండ్లు. సో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కొత్తగా వచ్చింది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆసిఫాబాద్ అని చెప్పేసి ఏ ప్రాంతాలతో వచ్చిందంటే, ఒకటి ఆసిఫాబాద్ వచ్చింది, ప్లస్ ఇంకోటి జనకాపూర్, ఇంకోటి గోడవెల్లి. సో 3 ప్రాంతాలతో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ అనేది జిల్లా కేంద్రం ఇన్ని రోజులు మేజర్ జీపీగా ఉండింది. జీపీగా ఉండద్దు అని చెప్పేసి 3 ప్రాంతాలతో ఆసిఫాబాద్ని ఏర్పాటు చేసిండ్లు. 2016 బిల్లు వాస్తవంగా ఇది. అయితే ఎందుకు ఇన్ని రోజులు పెండింగ్లో ఉంది అంటే, ఇక్కడ ఆసిఫాబాద్ లోపల రాజంపేట అని చెప్పేసి ఒక జీపీ ఉన్నది, ఇప్పుడు ఇది 5th షెడ్యూల్లో ఉన్నది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ కాబట్టి ఇన్ని రోజులు ఆమోదం చెందలేదు కాబట్టి ఈ ప్రాంతం తీసిపడేస్తే ఈజీగా ఆమోదించింది. సో రాజంపేట మినహాయించి 3 ప్రాంతాలతో మున్సిపాలిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పాటు అయింది. సెకండ్ చూస్తే కొల్లాపూర్ అని చెప్పేసి ఉన్నది. ఈ కొల్లాపూర్ మున్సిపాలిటీగా ఉన్నది, 2 ప్రాంతాలని వేరియేషన్లు. 2 ప్రాంతాలు ఏంటి అంటే, సో బోయినపల్లి, ఇంకోటి నరసింహాపురం అని చెప్పేసి ఉన్నది. నరసింహాపురము ఈ 2 ప్రాంతాలని విడదీసి జీపీగా ఏర్పాటు చేయడం జరిగింది. సో కొల్లాపూర్ మున్సిపాలిటీలో మార్పు వచ్చింది,
కొత్తగా మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం జరిగింది యాజ్ పర్ తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2023 అమెండ్మెంట్ అని చెప్పేసి. సెకండ్ బిల్ ఏంది ఆమోదించింది అంటే, సో మన జయశంకర్ సారు, జయశంకర్ వ్యవసాయ విద్యాలయ చట్టము. ఇది వాస్తవంగా 1963 యాక్ట్కి అమెండ్మెంట్ అండి. దీని ప్రకారం ఏంటి అంటే, రాష్ట్రంలో వ్యవసాయ కళాశాలకు గుర్తింపు కానీ అనుబంధంగా సంస్థ ఏర్పాటు చేసుకోవాలంటే దీన్ని అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పెద్దగా మనకి ఎటువంటి మార్పు లేని బిల్ ఇది. సో అనుబంధ కళాశాల ఏర్పాటు కోసం అనుమతి. మూడవది ఈ మోటార్ వాహనాల పన్ను చట్టము, మోటార్ వాహనాల పన్ను చట్టం అని చెప్పేసి పిలుస్తాం. ఇదేంటిది అంటే, జస్ట్ మనం మోటార్ వాహనం కొనుక్కున్నప్పుడు, బైక్ కొనుక్కున్నప్పుడు ట్యాక్స్ అనేది దేని మీద వేయాలి? సో ఎంఆర్పి మీద ఉన్నదిగా, ఎంఆర్పి యొక్క డెఫినేషన్ని సవరణ చేసిండు. అంతకుముందు మనకి డిస్కౌంట్ కొద్ది ఇస్తారు, డిస్కౌంట్ మీద ట్యాక్స్ పడేది. ఇప్పుడు అట్లా కాకుండా మనకి ఆ షోరూమ్ రేట్ ఎంత ఉంటుందో అంత మీద ట్యాక్స్ పడుతుంది, డిస్కౌంట్ సంబంధం లేకుండా. 1 లాక్ బైక్ అనేది 1 లాక్ బైక్ మీద ట్యాక్స్ పడుతుంది. నీకు 80,000 ఇస్తే ఇట్ట, అంతకుముందు దీని మీద ట్యాక్స్ పడేది కొన్న బిల్లు మీద. అట్లా కాదు, ఎంఆర్పి షోరూమ్ రేట్ మీద ట్యాక్స్ విధిస్తారు. సో ఇది మార్పు వచ్చింది ఎంఆర్పి యొక్క డెఫినేషన్ మీద. ఇక్కడ వ్యవసాయ కళాశాలకి అనుబంధం గుర్తింపు ఇవ్వాలంటే దీనికి మాత్రమే అనుమతి ఇచ్చిండ్రు. నెక్స్ట్ కొత్త మున్సిపాలిటీ ఏర్పాటైంది, ఉన్న మున్సిపాలిటీలో 2 విలేజ్లు బయటకు వెళ్ళిపోయినాయి. ఇవి 3 బిల్లు యొక్క సారాంశము. సో ఇవి April 11 కరెంట్ అఫేర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కరెంట్ అఫేర్స్లో ముఖ్యమైన అంశాలు చూస్తే ఒక 4 నుంచి 5 కనిపిస్తున్నాయి. ఏంటి అంటే, ఫస్ట్ అయితే డే ఆఫ్ ఇంపార్టెన్స్ స్కిప్ చేయండి, అవసరం లేదు. ఈ గవర్నర్ బిల్లు ఆమోదం కోసము, సో గవర్నర్ బిల్లు ఆమోదం కోసము తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది కదా. సో ఇది క్వశ్చన్ అనేది అడుగుతారు కంపల్సరీ, వార్తల్లో ఉన్న అంశం కాబట్టి. నెక్స్ట్ సుల్తాన్ ఆల్ నేయది, ఇతను ఎవరు అంటే యుఏఈ కదా. సో స్పేస్ వాక్ చేస్తున్న ఫస్ట్ యుఏఈ, ఫస్ట్ అరబ్ వ్యక్తి, అరబ్ కంట్రీస్ నుంచి ఫస్ట్ వ్యక్తి అని చెప్పేసి ఇంపార్టెంట్. నెక్స్ట్ సుహెల్వా ఈ పార్కులో వెరీ ఫస్ట్ టైం యూపీలో ఉన్నది, ఇది వెరీ ఫస్ట్ టైం పులుల గుర్తింపు అనేది జరిగింది. నెక్స్ట్ యెమెన్ శాంతి కోసం చర్చలు కదా. సో అతను ఎవరు అంటే మనకి హాన్స్ గ్రాండ్ బర్గ్ అని చెప్పేసి ఉన్నాడు కదా. సో హాన్స్ గ్రాండ్ బర్గ్ అని చెప్పేసి పేరు గుర్తుపెట్టుకోవాలి, శాంతి ఒప్పందం కోసం చర్చలు కాబట్టి. సో అది నెక్స్ట్ తెలంగాణ విషయం చూస్తే ఇట నీటి శుద్ధి కేంద్రం అనేది సిద్దిపేటలో అని చెప్పేసి, 540 మిలియన్ లీటర్స్ పర్ డే అని చెప్పేసి 540 MLD గుర్తుపెట్టుకోవాలి అంకె అనేది. 3 బిల్లుల విషయంలో గవర్నర్ యొక్క స్టాండ్ ఏంటి అని చెప్పేసి ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇవి ఈరోజు కరెంట్ అఫేర్స్లో ముఖ్యమైన అంశాలండి, వీటిని స్కిప్ చేయొద్దిగా. మిగతా అంటే సో యాజ్ యువర్ లైక్. థ్యాంక్ యూ వెరీ మచ్.